సార్. ఏంటి ప్రసాద్? సార్, మిమ్మల్ని అడిగేటంత వాణ్ణి కాదు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. మీ పుట్టినరోజు ఒక పండగలా భావించి మేమంతా సంతోషంగా ఉంటే మీరు మాత్రం ఎందుకు సార్ బాధగా ఉన్నారు? ఏమైంది సార్? ఎందుకు ఇలా ఉన్నారు? నాది బాధ కాదు ప్రసాద్, తీరని వేదన. వేల కోట్ల ఆస్తి ఉన్నా ఉపయోగం లేని వేదన. ఆ కోట్లతో మనసులోని వెలితి పూడ్చుకోలేని వేదన. కానీ సార్, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, పుట్టినరోజు నాడు మీరు సంతోషంగా మాత్రమే కనిపించాలని సీతమ్మ గారు కోరుకున్నారన్న కారణంతో మీరు ప్రతి పుట్టినరోజున సంతోషంగా కనిపించాలని ప్రయత్నించేవాళ్ళు కదా. మరి ఈరోజు కరెక్టే, కానీ ఎంత స్ట్రాంగ్గా కట్టిన ఆనకట్టయినా ఏదో ఒకరోజు పగుళ్ళు రాక తప్పదు, అది కట్టలు తెంచుకోక తప్పదు. అలాగే నా మనసు కూడా రోజు రోజుకి బలహీన పడిపోతుంది ప్రసాద్. సర్లే గాని, నా విషయం పక్కన పెట్టు. నేను చెప్పిన పేపర్స్ రెడీ చేసావా? చేశాను సార్. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను సార్. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది జీవితాల్లో వెలుగవుతుంది సార్. అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే తల్లి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. అయ్యయ్యో, మర్చిపోయానే. స్మెల్ అద్దరిపోయింది. అమ్మ ఈ స్వీట్ ఎప్పుడు చేసినా అద్భుతంగా చేస్తుంది. కోదండరామయ్య గారు ఈరోజు ఇది మీరు టేస్ట్ చేశారంటే ప్రతిరోజు తీసుకురమ్మంటారు. ఈ స్వీట్తో పాటు నా బర్త్డే కూడా ఈరోజే అని చెప్పి ఆయన సర్ప్రైజ్ చేయాలి. ఇంతలో ఉన్న స్వీట్ ఎవరో కొంత తీసినట్టున్నారే. ఇంకెవరు? శ్రీవల్లే అయ్యుంటుంది. ఆయనలాగే తనకు కూడా ఈ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. స్వామి, ఈరోజు ఎంతో ధైర్యం చేసి ఆయన కోసం ఇంటికి వెళ్తున్నాను. వచ్చి పోయే అతిథులతో అక్కడంతా హడావిడిగా ఉంటుంది. ఈరోజు నేను ఆయన కంటపడకుండా నేను మాత్రమే ఆయన్ని చూసే విధంగా చేయి స్వామి. అలాగే ఆయన కోసం ప్రత్యేకంగా చేసిన ఈ స్వీట్ కూడా ఆయన తినేలా చేయి స్వామి. నా ఈ ఒక్క కోరికని మన్నించి ఏ ఆటంకం లేకుండా
నేననుకున్నది అనుకున్నట్టు చేయి తండ్రి। बाबाई बाबाई अब्बाय अब्बाय बाबाई अब्बाय आप अब्बाय अब्बाय कड़ी दिरुतने आप अब्बाय ना कड़ी दिरुतनया एंटा अब्बाय एमैंदी एप्पुडु लेने विधंगा ई रोज इंत आनंदंगा उन्नाव निन्ने श्रीवळ्ळि निन्नु प्रेमिस्तुन्ना अनि चेप्पिंदा अंदुके ई रोज स्पेशल डे अनि रम्मनि चेप्पिंदा ఈరోజు శ్రీవల్లి బర్త్డే బాబాయ్ ఆ శ్రీవల్లికి లైఫ్ లాంగ్ తన పుట్టిన రోజు గుర్తుండేలా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాను అవునా సూపర్ అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింటుందిగా హ్యాపీ అనే మాట చాలా చిన్నది బాబాయ్ తన కళ్ళల్లో కనిపించిన ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈరోజు శ్రీవల్లి నన్ను కౌగిలించుకొని థాంక్స్ చెప్పింది బాబాయ్ ఆ అనుభూతి నుంచి నేను ఇంకా బయటపడలేదు ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను నా గాల్లో తేలిపోతున్నట్టుంది బాబాయ్ తేలిపోతున్నట్టుంది అబ్బాయ్ నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ముందు చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చింది తర్వాత వాళ్ళ అమ్మకు పరిచయం చేసి ఇంటికి దగ్గర చేసింది ఈ రోజు ఏకంగా హగ్ ఇచ్చిందంటే మొత్తానికి నీ ప్రేమ ప్రయాణం బాగా సాగుతుంది అబ్బాయ్ ఇంకేముంది ఏదో ఒక రోజు సుబ్బు నువ్వు అంటే నాకు ఇష్టం ఐ లవ్ యు అని చెప్పేస్తున్నా అబ్బాయ్ అదే జరిగితే నేను ఈ ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఫీల్ అవుతాను ఇంత సంతోషంలో కూడా ఒక బాధ నన్ను వెంటాడుతుంది బాబాయ్ ఏంటబ్బాయ్ ఆ బాధ అదే బాబాయ్ ఆ జగపతికి శ్రీవల్లి ఇవ్వాల్సిన డబ్బు గురించి ఆ ప్రాబ్లం కూడా తీరిపోతే బర్త్డే రోజు తను ఎంత సంతోషంగా ఉందో ప్రతిరోజు అంతే సంతోషంగా ఉంటుంది కానీ పాపం తను 10 లక్షలు ఎలా సంపాదిస్తుంది ఒకవేళ గడువులోగా డబ్బు ఇవ్వకపోతే ఆ జగపతి ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు శ్రీవల్లిని ఎన్ని బాధలు పెడతాడు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బాబాయ్ ఆ జగపతి ప్రాబ్లం శ్రీవల్లి జీవితంలోనే చాలా పెద్ద సమస్యగా మారబోతుందని నాకు అనిపిస్తుంది అలా జరగకూడదు జరగనివ్వను దానికి నేనే ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి నేను ఈ రోజు గట్టిగా నిర్ణయించుకున్నాను బాబాయ్ శ్రీవల్లి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి తను ఎవ్వరి దగ్గర చేయి చాచదు ఎవరి హెల్ప్ తీసుకోదు అందుకే తనకి తెలియకుండా అయినా తనకి సపోర్ట్ గా నిలబడాలి నీ ఎమోషన్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కష్టాలు పడకూడదని తన కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ ఆలోచన చాలా గొప్పది అది చాలా అబ్బాయి నీ ప్రేమ నువ్వు గెలవడానికి నా ప్రేమ గెలవాలని నేను ఇలా మాట్లాడటం లేదు బాబాయ్ శ్రీవల్లి గెలవాలని అంతే నాకు తెలిసినంత వరకు ప్రేమ అంటే ఇవ్వటం మాత్రమే తిరిగి ఆశించడం కాదు అది స్వార్థం అవుతుంది ఆ స్వార్థం నాలో లేదు బాబాయ్ శ్రీవల్లి సంతోషంగా ఉంటే నా మనసుకి హాయిగా ఉంటుంది తను బాధలో ఉంటే నా గుండె పగిలినంత పని అవుతుంది బాబాయ్ తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది అందుకే ప్రతి క్షణం ఆమె సంతోషంగా ఉండడం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది తప్ప కేవలం తనను ప్రేమించాలనే ఉద్దేశం కాదు బాబాయ్ ఇప్పుడు శ్రీవల్లి సమస్య నా సమస్య ఆ 10 లక్షలు జగపతి మోహన ఎలా విసిరగొట్టాలనేదే నా ఆలోచన నా మీద నీకున్న అభిమానంతో
శ్రీవల్లి నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావు. ఆ దేవుడు నిజంగా మా ఇద్దరికి రాసిపెట్టుంటే నువ్వన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది బాబాయ్. ఒకవేళ జరగకపోయినా నేనేం బాధపడను, ఎందుకంటే శ్రీవల్లి జ్ఞాపకాలు ఉన్నాయి, అవి చాలు నేను హ్యాపీగా బతికేయడానికి. అబ్బాయి, ఈరోజు నీ మాటలు వింటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడు నవ్వుతూ ఒకరు నవ్విస్తూ సరదాగా ఉంటావు, కానీ నీలో ఒక గొప్ప మనిషి ఉన్నాడని ఈరోజే అర్థమైంది అబ్బాయి. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అబ్బాయి. ఏదో ఒకటి చేసి ఆ జగపతికి డబ్బిచ్చేసి శ్రీవల్లి సమస్యను నువ్వు పరిష్కరించు. చూసే వరకు నా మనసు కలవరంగానే ఉంటుంది. ఆయన ఈరోజు మహారాజులా ఉంటారు, ఎంత త్వరగా వెళ్ళి ఆయన్ని చూస్తానా అనిపిస్తోంది. ఒకనాటికి రాత్రికి రంగుల్ని పూయాలని, గగనానికి ఈ నేలకి విడిపోని బంధాలు వేయాలని, కలలుగానే ఈ కళ్ళు కడుతున్నాయి అందాల హరివిల్లు. ఊపిరిలో సీత, జీవితంలో ఇక మనమెప్పుడు కలవమా? నిన్ను చూసి 23 సంవత్సరాలైపోయింది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నన్ను చూడాలని నీకు అనిపించలేదా? నువ్వు నా పక్కన లేకుండా నేను చేసుకుంటున్న ఈ పుట్టినరోజులకి అర్థం లేదు సీత. మనసులో ఉన్న బాధను దిగమింగి 10 మంది కోసం పైకి నవ్వుతూ నేను చేసుకునే ఈ బర్త్డేలలో నువ్వు ఉండి ఉంటే ఎంత బాగుండేది. నడి సముద్రాన ఈత నరకమే గుండె కోత. నా పుట్టినరోజు నువ్వు ఎలాగో నా పక్కనుండు. ఒకవేళ నేను చనిపోతే కనీసం అప్పుడైనా నన్ను చూడడానికి నువ్వు వస్తావా సీత? ఏమైంది బాబు? పంచర్ అయినట్టుంది మేడం, ఉండండి 10 నిమిషాల్లో టైర్ మార్చేస్తాను. దేవుడా, శుభమా అంటూ ఆయన్ని చూడటానికి వెళ్తుంటే అపశకునంలా ఇలా జరిగిందేంటి? చచ్చ, నేను అనవసరంగా భయపడుతున్నానా? టైర్ పంక్చర్ అవ్వడం చాలా కామన్ విషయం, దానికే నేను ఏదేదో ఊహించుకుంటున్నాను. ఆయనకేం జరగదు, ఆయన చాలా మంచివారు, ఆయన మంచితనమే ఆయనకి శ్రీరామ రక్ష. Oh,
బాబు కొంచెం త్వరగా పోనివ్వు. అలాగే మేడం, దగ్గరికి వచ్చేసాం. త్వరగా ఆయన్ని చూసి మళ్ళీ శ్రీవల్లి ఇంటికి వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. నమస్తే కల్పన గారు. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? కోదండ రామయ్య గారి దయ వల్ల చాలా బాగున్నాం. ఆయన చేసిన ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల చాలా బాగున్నామండి. ఎంతైనా ఆయన మా పాలిట దేవుడు. కష్టాల్లో ఎవరున్నా వాళ్ళకి మా నాన్న వెనక ముందు ఆలోచించకుండా హెల్ప్ చేస్తారు. అదాయన గొప్పతనం. నిజమేనమ్మా, ఏర్పాట్లన్నీ లాస్ట్ టైం కంటే చాలా గ్రాండ్ గా చేసినట్లున్నారు. మరేమనుకుంటున్నారు మా మావయ్య అంటే, ఆయన ఒక లెజెండ్, అందుకే ఆయన రేంజ్ కి తగ్గట్టు ఏర్పాట్లు చేశాం. సరే, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే. కేశవా, ఎంతసేపు అని దాన్నే చూస్తావు? చూసినంత మాత్రాన మీ నాన్నగారు పైకి పోరు. అది ఆయన చేత తినిపిస్తేనే పోతారు. నేను అదే ఆలోచిస్తున్నాను అర్తి. మూడో కంటికి తెలియకుండా ఇది ఎందులో కలపాలి? ఆయన మాత్రమే తినేలా ఎలా చెయ్యాలనేది అర్థం కావడం లేదు. ఏముంది, ఆయన కోసం తెచ్చిన బర్త్డే కేక్ లో ఎవరు చూడకుండా సీక్రెట్ గా కలిపించాయి, అంతే. కేక్ కట్ చేయడం, ఆయన తినడం, గుండె పట్టుకుని కింద పడిపోవడం, దాట్స్ ఇట్. అప్పుడు ఆయనతో పాటు కేక్ తిన్న వాళ్ళందరూ పోతారు. కేక్ లో కలిపితే కేక్ అంతా పాయిజన్ అయిపోతుంది. అది అందరికీ ప్రాబ్లం అవుతుంది. సింపుల్ గా స్మూత్ గా చేయాలనుకున్నది కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. మరెలా? ఇది కోదండ రామయ్య బాడీలోకి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఆ శ్రీవల్లి చేతుల మీదుగా జరగాలి. అదిగో మాటల్లోనే వచ్చింది, మర్డర్ చేయాల్సిన మనిషి. వెళ్ళండి. వెల్కమ్ శ్రీవల్లి. అబ్బా, వెరీ వెరీ విఐపి శ్రీవల్లి గారికి సుస్వాగతం. అయ్యో, అదేంటండి, నేను విఐపీనేంటి? అవును శ్రీవల్లి, మా మావయ్య గారు మాహందరికంటే నీ మీదే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే నువ్వు రాకపోతే ఈ పార్టీని క్యాన్సిల్ చేసేస్తారు. ఆయన ఏం కల్పన చెప్పు. మీ అతివాకుడు కట్టి పెడతారా? అదే లేదు శ్రీవల్లి, పార్టీకి వచ్చే వాళ్ళందరూ గెస్ట్లు, కానీ నువ్వు మాత్రం మా ఇంట్లో మనుషువి. అందుకే మా ఆయన తన స్టైల్లో నీకు వెల్కమ్ చెప్తున్నారు. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ మేడం. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి శ్రీవల్లి, రా పద. పదండి పదండి. బావగారు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. కూల్ కూల్, వదిలే వదిలే, వస్తున్నాను శ్రీవల్లి. చూసావా కేశవా, ఆ శ్రీవల్లి ఆఫ్టర్ ఆల్ ట్యూషన్స్ చెప్పుకొని బ్రతికే మనిషి. తానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూసావా? అది ఇంటి మనిషి అంట. అవును, ఈ ఒక్కరోజుకే అది ఇంటి మనిషి. రేపటి నుంచి ఈ ఇంటి పెద్ద మనిషిని చంపిన హంతకురాలు. అవును మేడం, అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్ గా చేశారు. చాలా మంది గెస్ట్లు వస్తున్నారు, అంతా హడావిడిగా ఉంది. ఏంటి విషయం? సంథింగ్ స్పెషల్. ఏంటది గెస్ట్ శ్రీవల్లి? మీ పెళ్లి రోజా? నో, పోనీ కేశవ ఆర్తిగర్ల పెళ్లి రోజా. వాళ్ళ పెళ్లి రోజు అయితే పార్టీ ఇంట్లో ఉండదు, పబ్బులో ఉంటది. కాకపోతే వాళ్ళు మాత్రమే ఉంటారు. మరేమై ఉంటుంది, నాకేం తెలియడం లేదు. మేడం ఎందుకు సస్పెన్స్, ప్లీజ్ చెప్పండి. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్. ఈరోజు సార్ బర్త్డేనా? అయితే నేను వెంటనే వెళ్ళి సార్కి విషెస్ చెప్పాలి. ఎక్కడున్నారు? ఆయన పైన ఉన్నారు, రెడీ అవుతున్నారు. వస్తా శ్రీవల్లి.
చేశామా? జన్మదిన శుభాకాంక్షలు సార్. థాంక్యూ అమ్మా. థాంక్స్ కాదు నాన్న, మీరు కూడా విష్ యు ద సేమ్ అని చెప్పాలి. విష్ యు ద సేమ్. అవునన్న, శ్రీవల్లి పుట్టినరోజు కూడా ఈ రోజే. జన్మదిన శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సార్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.